ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 మకర రాశి గురించి తెలుసుకున్నారు కదా మరి ఇప్పుడు కుంభ రాశి జనవరి 27వ తారీఖు నుంచి కుంభరాశి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని గురుగారు చెప్పడం జరిగింది మరి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉంటుందో గురుగారి మాటల్లో విందాం గురుగారు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి ఆదాయం 14 వ్యయం 14 గౌరవం 6 అగౌరవం 1 ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది కుటుంబ పురోగతి ఆర్థిక పురోగతి బాగుంటాయి బలహీనులైన అధికారులు పరిగ్రాని స్నేహితులు బంధువర్గం దూరం అవుతారు మీకు రావాల్సిన ధనం కొద్ది కాలం ఇతరుల చేతుల్లో ఉంటుంది మారుబేరాలకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు మీడియా వల్ల మేలు జరుగుతుంది న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో సిద్ధపడతారు సినిమా టీవీ రంగాల్లో వారికి ట్రావెల్స్ ఆటోమొబైల్స్ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగర్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి బంగారం వెండి వంటి విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగర్త వహించండి కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ లీజులు అనుకూలిస్తాయి వ్యాపారంలో నూతనమైనటువంటి శాఖలు నెలకొల్పుతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్నటువంటి చదువుకి తగినట్టు ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు జీవితాశయం నెరవేరుతుంది రాజకీయ జీవితం బాగుంటుంది వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి ఆశించినటువంటి లాభాలు ఫలితాలు మీకు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు చాలా జాగ్రత్త వహించండి నరదృష్టి బంధుఘోష అధికంగా ఉంది పూజలలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి అన్నదానానికి గో సంరక్షణకు మీ శక్తి మీద విరాళాలు ఇందువల్ల మీరు నష్టపోరు మంచి ప్రఖ్యాతి పురోగతి లభిస్తుంది వైద్య విద్యలో సీటు లభిస్తుంది మీకు రావాల్సిన బిల్లులు వడ్డీలు అసలు ధనం చేతికి అందుతుంది ఈ రాశివారు శనేశ్వర స్వామివారి అనుగ్రహం పొందడానికి ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపారంలో పైరసీల పెడత ఇబ్బంది పెడుతుంది సంతాన పురోభివృద్ధికి గాను మీరు ఎంతగానో కృషి చేస్తారు మీరు చేస్తున్న అన్ని విషయాల్ని గోప్యంగా ఉంచుతారు రావాల్సిన బాకీలు కొద్ది కొద్దిగా జమ చేసుకుంటారు అసలు గురించి మీ ఆందోళన వడ్డీల మీద ఆశలు పెట్టుకోరు బంధువర్గం దగ్గరి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు సాయం చేయవలసిన వాళ్లే పెద్దలే నవ్వుతూ ద్రోహం చేస్తారు మీకు ప్రతికూలంగా మాట్లాడతారు మీ వ్యాపారాన్ని మీరు విస్తరించుకోగలుగుతారు కొత్త బ్రాంచీలు తెరుస్తారు మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు బాగుంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములు కా ధైర్యంతో దీపారాధన చేయటం అన్ని విధాల మంచిది సంతానాన్ని అధిక గారాభం చేస్తున్నారన్న విమర్శలు వస్తాయి వాటిని పెద్దగా పట్టించుకోకండి